ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా సింగరేణి మండల కేంద్రంలో తెరాస పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి బస్ స్టాండ్ సెంటర్ నందు కేంద్ర ప్రభుత్వం మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు తోటకూరి రాంబాబు, వైఎస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు ముత్యాల సత్యనారాయణ, బత్తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన డబ్బులు కూడా ఎన్ని డబ్బులు కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకునేవి కూడా మన పోలీసు పట్టుకోవడం జరిగింది. అనేక చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచి అనేక చోట్ల వాళ్ళు సక్సెస్ అయినా తెలంగాణలో ఇక్కడ మీ ఆటలు సాగమని తెలంగాణ ఎమ్మెల్యేలు మన కేసీఆర్ గారు వేసినటువంటి పాచికలో ఉచ్చులో బీజేపీ అధిష్టానం మొత్తం ఇలా తలదించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి ప్రచారం చేసి కేంద్ర ప్రభుత్వం ఒక సంతలో గొడ్లను కొన్న సందంగా ఇవాళ పరిస్థితి చేస్తూ ఉంది. కాబట్టి ఈ మోడీ అమిత్ షా వీళ్ళ యొక్క నాయకత్వంలో భారతదేశం ప్రతిష్ట మొత్తం దిగజారిపోతా ఉంది. అందుకోసం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాడవాడల అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున బీజేపీ యొక్క కుట్ర రాజకీయాలు మనం తెలియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు. పాలకి నీ చెప్పులు పోలే కానీ బాను చెప్పులు పోలే చెప్పులు పోలేదన్నా. బీజేపీ చేసిన మోడీ చేసిన విధానానికి వ్యతిరేకంగా మేము దిష్టి బొమ్మని మోడీ దిష్టి బొమ్మని తగలబెట్టడానికి తగలబెడుతున్నాం. తగలబెట్టి నిరసన తెలియాల్సినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచి కొంతమంది ఎమ్మెల్యేలని పొందేదానికోసం ఒక కుట్రపూరితమైనటువంటి పరిస్థితి కథ 2 నెలల నుంచి జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే మన జిల్లాకు సంబంధించినటువంటి రేఖ కాంతారావు గారు కూడా ఉన్నారు నలుగురిలో. ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో ఎమ్మటే పార్టీ అధిష్టానాన్ని కూడా తెలియజేసి ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది, మేము ఎట్లా ప్రొసీడ్ కావాలని